Telangana Telugu Desam Party Mahanadu Adhyakshulu Mana Party Adhyakshulu L Ramana Gariki Vedika Paina Unna Peddalandariki Mundunna Sodara Nayakulaku Karyakartalandariki Peru Perina Hrudayapurvaka Namaskaram Telajesta Unnanu Ee Roju Telangana Lo Vyavasaya Rangam Sankshobham Telugu Desam Party Vidhanala Meeda Devuri Prakash Reddy Gaaru Matladatam Jarigindi ఈ రోజు తెలంగాణ ఏ కార్యక్రమం పెట్టినా దేశానికి ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మనందరం చూడటం జరిగింది కానీ నిన్ననే వారు కలెక్టర్ల యొక్క మీటింగ్ పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాస్ పుస్తకాలు గాని చెక్కుల పంపిణీ ఏ విధంగా అపాశం ఫాల్ అయిందో దానికి నిన్న వారు పెట్టిన అత్యవసర రివ్యూ మీటింగే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం పాస్ పుస్తకాల యొక్క కలర్ మారింది తప్ప రైతుల యొక్క భూముల వివరాలు ఎక్కడ మార్పు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఉన్న పాస్ పుస్తకాల్లో ఏ విధంగానైతే రైతుల యొక్క భూమి వివరాలు ఉన్నాయో అవే యాస్టిజ్గా వచ్చినాయి తప్ప వివాదాలున్న భూములు కానీ సరిహద్దు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో ఉన్న వివాదాలు కానీ గెట్ల తగాదాలు కానీ ఏ ఒక్క భూ రైతుకు సంబంధించిన భూమి యొక్క వివాదాలు పరిష్కారం కాలేదు దానికి ప్రధానమైన కారణం ఎక్కడ కూడా సర్వే చేయకుండా సర్వేలను నిలపగలకుండా సర్వే వ్యవస్థను పటిష్టపరచకపోవటం వల్ల గ్రామ సభలు పెట్టి రైతుల యొక్క భూమి వివరాలు నమోదు చేసుకోవటమే తప్ప ఈ వివాదాల భూమిని సర్వే చేయకపోవటం వల్ల రైతాంగం యొక్క వివరాలు ఎక్కడ కూడా మార్పు జరగలేదు అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లో అధికారికంగా ప్రభుత్వమే ఇంత పర్సెంట్ తప్పులు జరిగినాయని చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో నేను 15 రోజుల పాటు ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా 130% మంది రైతులు భూ వివరాలు తప్పుగా పట్టడం సర్వే నెంబర్లు తప్పుగా పట్టడం వాళ్ళ పేర్లు తప్పుగా నమోదు కావడం జరిగింది అంటే కేవలం ప్రతి దాంట్లో కేసీఆర్ యొక్క ముద్ర ఉంచుకునే దానికోసం తప్ప చిత్తశుద్ధితో పథకం అమలు కావట్లేదనేది నిన్న భూ ప్రక్షాళనకు సంబంధించిన కానీ చెక్కుల పంపిణీ మీద మనం చూస్తే అర్థమవుతుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్వే చేయకుండా ఈ వివాదాలు పరిష్కారం కావు మీరు ఆడంబరంగా కార్యక్రమం ప్రవేశపెట్టారు కాబట్టి వచ్చే 20 రోజుల పాటు మంత్రులు ప్రత్యేకంగా జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని వేసి పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగిందంటే ఈ కార్యక్రమం యొక్క ఏ రకంగా లోపభూషితంగా ఉందో పర్యవేక్షణ లోపం ఏ రకంగా జరిగిందో ముఖ్యమంత్రి గారి సమీక్షను బట్టి అర్థమవుతుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయకుండా వివాదాలున్న భూముల యొక్క హద్దులను గుర్తించకుండా ఈ యొక్క భూ ప్రక్షాళన పూర్తిగా జరిగినట్టు కాదని మీ సమక్షంలో తేలింది మేము అసెంబ్లీలో కూడా అదే చెప్పడం జరిగింది ప్రతిపక్షాలు చెప్తే ప్రధాని మీరు విమర్శిస్తున్నారని చెప్పారు కానీ స్వయంగా మీ సమీక్షలోనే ఈ యొక్క విధానాలు అమలమైంది అందుకనే తక్షణమే మరి క్షేత్రస్థాయిలో ఉన్న ఆ తప్పుల్ని సరిచేసి రైతాంగానికి కరెక్ట్గా పాస్ పుస్తకాలు ఇవ్వాలి వాళ్ళ భూమి వివరాలు ఎంతైతే ఉన్నాయో అంత ఇవ్వాలి పేర్లను మీరు సరిచేయాలి అచ్చు తప్పును సరిచేయాలి ఈరోజు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది తప్ప జరిగిన తప్పులు మాత్రం జరగలేదు కేవలం మీరు ఇచ్చిన పాస్ పుస్తకాల రంగు మారింది దాని రైతుల యొక్క తలరాత మారలేదనేది పాస్ పుస్తకాలను బట్టి అర్థమవుతుంది ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అసెంబ్లీలో రైతు సమన్వయ సమితులకు ఏ పాత్ర లేదు కేవలం ఇది రైతులకు సలహాలు ఇచ్చేదానికోసం ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఆ రోజు మేము చెప్పాం టీఆర్ఎస్ గ్రామ కమిటీకి రైతు సమన్వయ సమితికి ఏమాత్రం కూడా తేడా లేదు అధికార పార్టీ మంత్రులు వేసిన ఈ యొక్క పేర్లను మాత్రమే మీరు నామినేట్ చేశారు తప్ప నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా గ్రామ సభ పెట్టి భూములు ఉన్న రైతులను గుర్తించలేదు ఆ రైతులను కమిటీ లేదు కేవలం వచ్చే పంచాయతీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక బూత్ కమిటీలు రాజకీయ పార్టీ ఏ రకంగానైతే నెలకొల్పడం జరుగుతుందో అదేవిధంగా మీరు ఈ రైతు సమన్వయ సమితిలో నెలకొల్పి వారి ద్వారానే చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ప్రజల యొక్క డబ్బుని టీఆర్ఎస్ కార్యకర్తలు పంపే అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజల ద్వారా మరి ఎన్నుకోబడిన కమిటీలు గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు ఉంటే ఆ కమిటీలను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి అధికారిక డబ్బుతో ప్రజల డబ్బుతో టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా
రైతు బంధు పథకంలో మీరు చెక్కులు పంపిణీ చేశారు. ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూచిపరిచే చర్య. అందుకనే ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీలు కానీ హైకోర్టులో అఫిడవిట్ చేసి ఈ రైతు సమన్వయ సమితులకు ఏ బాధ్యత లేదు, కేవలం ఇది సలహాల కోసం, మద్దతు ధర కోసం అని చెప్పి మీరు ఏదైతే హైకోర్టు వేశారో న్యాయ వ్యవస్థని, శాసనసభ వ్యవస్థను కూడా పక్కదారులు పట్టించి కేవలం మీరు ఈ యొక్క రైతు బంధు పథకంలో టీఆర్ఎస్ కార్యకర్తల చేత చెక్కులు పంపించి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా ఈ మహానాడు ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా రెండో పక్కన ఈరోజు రైతాంగం కోరుకునేది ఈ 4,000 రూపాయలు కాదు, రైతు యొక్క ఆత్మగౌరవం అనిపించేది, రైతు యొక్క భరోసా, మద్దతు ధర మాత్రమే తప్ప ఇది తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే కార్యక్రమాల వల్ల రైతు ఆత్మగౌరవం పెరగదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా మనం పంటల యొక్క ధరల పరిస్థితి చూస్తే అనేక రాష్ట్రాల్లో తెలంగాణ కంటే గిట్టుబాటు ధరలు ఎక్కువ ఉన్నాయి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఈరోజు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 4,000 రూపాయల స్కీమ్ కాదు, మిర్చి ధర పతనమైతే ఎకరానికి 20 క్వింటాలు 1,500 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో క్వింటా కేయటం జరిగింది. ఈరోజు మొక్కజొన్న పంట మద్దతు ధర కోల్పోతే ఎకరానికి 30 క్వింటాలు గరిష్టంగా నిర్ణయించి 6,000 రూపాయల్ని ఒక్కొక్క రైతు అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఈ రకంగా రైతుకు ధరలు పతమవుతున్నప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే ఆ గిట్టుబాటు ధర కల్పించి రైతు ఆత్మగౌరవాన్ని పెంచాలి కానీ ఈ తాత్కాలిక ప్రయోజనం కోసం చేకూర్చే చర్యల వల్ల రైతు రాజుగాడు, వ్యవసాయం లాభసాటిగా మారదు. ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా ఈరోజు వ్యవసాయం సాగులో ఎంత భూమి ఉంది, మీరు 2,00,000 ఎకరాలకు భూములు ఇచ్చారు, ఏ రకంగా మీరు ఇచ్చారో కూడా పరిశీలన చేస్తే చాలా మంది దొరలు, పెత్తందారులు ఎప్పుడో గ్రామాలు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి వ్యవసాయం చేయకుండా పడవబడిన భూములు కూడా ఈ రైతు బంధు పథకంలో చేర్చి మీరు ఏ రకంగా ఈ డబ్బుని దుర్వినియోగం చేశారో మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మహానాడు వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరిచ్చే ఈ తాత్కాలిక ప్రయోజనం కోసం రైతాంగం ఎదురు చూడట్లేదు. పసుపు కానివ్వండి, కంది కానివ్వండి, ధాన్యం కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మిర్చి కానివ్వండి, మరి అదేవిధంగా ఉద్యానవన పంటలు కానివ్వండి, ధరలు పతనం అవుతున్నప్పుడు ఒక ధరల స్త్రీకరణ నిధి ఏర్పాటు చేసి రైతాంగానికి మద్దతు ధర దొరకనప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహంగా ధరలిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు రుణమాఫీ చేశామని చెప్తున్నారు, కానీ ఈ యొక్క రుణమాఫీ ద్వారా ఈరోజు చాలామంది రైతులు 4 విడతలుగా చేసిన రుణమాఫీ వల్ల 1,00,000 రూపాయల రుణమాఫీ 4 విడతల చేయటం వల్ల ఈరోజు వడ్డీ భారం రైతాంగం మీద అదే రకంగా ఉంది. అసెంబ్లీలో మేము సవాల్ చేస్తే మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, మాకు రాని లెక్కలు మీకు ఎక్కడే అని చెప్పారు. కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఏ రైతులకైతే రుణమాఫీ అయినా కూడా వడ్డీ మాఫీ కాని రైతుల యొక్క జాబితాని స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. మన ప్రతివర్గం శాసనసభ స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన వెంటనే ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి నిజంగా ఏ రైతుల దగ్గర అయితే వడ్డీ భారం ఉందో ఆ రైతులను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి కూడా 6 నెలలైనా కూడా ఆ సమస్య ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కొంతమంది బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల ఖమ్మం కానీ కరీంనగర్ కానీ మెదక్ ఉమ్మడి జిల్లాలో రుణాల రీషెడ్యూల్ వల్ల గ్రామీణ వికాస్ బ్యాంకులు 400 కోట్ల రూపాయలు రైతాంగానికి అసలు రుణమాఫీ కాలేదు. ఆ సమస్య మీద కూడా మీ అసెంబ్లీలో మాట్లాడితే ఆ రైతాంగానికి కూడా తక్షణమే అసెంబ్లీలో మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి రుణాల రీషెడ్యూల్ వల్ల ఏ రైతులకైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా 6 నెలలుగా వస్తున్నా ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఈ మహానాడు ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల రైతులు అప్పు కట్టకపోయినా రీషెడ్యూల్ చేసిన బ్యాంక్స్ ఉన్నాయో ఆ రైతులకు కూడా తక్షణమే 3 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఆ రైతాంగానికి రుణాల రీషెడ్యూల్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణను మేము విత్తన భాండారంగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు. కానీ ఈరోజు ఆ విత్తన సీడ్ కార్పొరేషన్ బలోపేతం చేయలేదు. కల్తీ విత్తనాల వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు. కల్తీ విత్తనాల నిరోధకానికి ఈ అసెంబ్లీ సమావేశంలోనే బిల్లు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించి కూడా పోయిన బడ్జెట్ సమావేశాల్లో కల్తీ విత్తన నిరోధక బిల్లుని మరి శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టలేదు.
అదే విధంగా బయో సీడ్స్ వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తే కల్తీ పురుగు మందుల మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పారు. కానీ హైకోర్టుకు పోయి సంబంధిత కంపెనీలు స్టే తెచ్చుకొని మరి కల్తీ పురుగు మందులు అమ్ముతుంటే వాళ్ళని నిరోధించే దానికోసం సంవత్సరం అయినా కూడా అఫిడవిట్ వేయలేదంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం కల్తీ పురుగు మందుల వ్యాపారులని కల్తీ పురుగు మందుల తయారీదారులని కాపాడుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టు పై స్టే తెచ్చుకుంటే ఆ స్టే తొలగించే దానికోసం ప్రయత్నం చేయాల్సిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అఫిడవిట్ వేయలేదంటే కల్తీ పురుగు మందులు అమ్ముతున్న కంపెనీల ఎడల ప్రభుత్వం యొక్క వైఖరి రకంగా ఉందో, తమ యొక్క బంధువులు తమ యొక్క అనుచరులకు సంబంధించిన కల్తీ పురుగు మందుల వ్యాపారులు పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉండి వాళ్ళకు ఒత్తాసు పలిగే దానికోసం హైకోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వం ఆ స్టే తొలగించే దానికోసం అఫిడవిట్ దాఖలు చేయలేదంటే రైతాంగం ఎడల ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ఈరోజు పంటల బీమా సంబంధించి కానివ్వండి, మొన్న వచ్చిన అకాల వర్షానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు కూడా సర్వే చేయమని క్షేత్రస్థాయిలో నివేదిక ఇవ్వలేదు. మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి మొన్న కురిసిన అకాల వర్షంలో రైతాంగానికి ప్రకటించడం జరిగింది. కానీ జిల్లాల వారీగా సర్వే చేసినా కూడా ఆ సర్వే నివేదిక ఇప్పటివరకు హైదరాబాద్కు చేరలేదు. ఆ యొక్క పంటలు దెబ్బతిన్న మిర్చి కానీ మొక్కజొన్న కానివ్వండి ధాన్యం కానివ్వండి ఆ రైతులు పంట నష్టపోయిన ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల కాలంలో ప్రకృతి వల్ల మరి నష్టపోయిన రైతాంగానికి, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి, వర్షాలు లేక నష్టపోయిన అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన రైతాంగానికి ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మహానాడు ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోయిన మార్చిలో వచ్చిన అకాల వర్షం సందర్భంగా మంత్రులందరూ కూడా జిల్లాలో తిరిగి మేము ఇన్పుట్ సబ్సిడీ తక్షణం ఇస్తామని చెప్పారు. కానీ మే అయిపోతున్నా కూడా ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. అందుకనే తక్షణమే మీరు సర్వే చేసిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ని సక్రమంగా అమలు చేయట్లేదు. ఈరోజు బ్యాంకర్లకు సంబంధించిన మరి ఖరీఫ్ ప్రణాళికల అమలు కానీ రబీ ప్రణాళిక అమలులో ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కసారి కూడా బ్యాంకర్స్ మీటింగ్లో అటెండ్ కాలేదు. దానివల్లనే బ్యాంక్స్ ఈరోజు రైతాంగానికి ఇవ్వాల్సిన పంటల రుణాలు సక్రంగా ఇవ్వక ప్రైవేటు వడ్డీల మన పడతా ఉన్నారు. ప్రైవేటు అప్పుల కోసం రైతాంగం చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఓపిక లేదు, తీరిక లేదు. బ్యాంకర్స్ కూడా ఆర్థిక మంత్రి గారు పెట్టిన మీటింగ్ని లెక్క చేసే పరిస్థితి లేదు. అందుకనే రైతాంగానికి ఇవ్వాల్సిన టార్గెట్ ప్రకారం ఖరీఫ్ రబీ ప్రణాళిక అమలు కాలేదు. అందుకనే రేపు వ్యవసాయ సీజన్ రాబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షత నుండే బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేసి రైతాంగానికి కావాల్సిన పంటలకు సంబంధించిన రుణాలని అందించే విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఈ మహానాడు ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి మరి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతు ఆధారంగా బీమా రావాల్సిన అవసరం ఉంది. రైతులు బీమా కడుతున్నారు, కానీ ఆ బీమా కంపెనీలు పరిహారం నష్టపోయినప్పుడు రైతులకు ఇవ్వట్లేదు. లోపభూయిష్టమైన బీమా విధానాల వల్ల రైతాంగానికి వాతావరణ బీమా కానీ పంటల బీమా కానీ ప్రధానమంత్రి ఫసల యోజన కానీ ఏది కూడా రైతాంగానికి ఉపయోగపడలేదు. రైతాంగానికి ఉపయోగపడాలంటే రైతు ఆధారంగా ప్రైవేటు ఆస్తులు ఏ రకంగా నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ వస్తుందో, రైతు ఆధారంగా సర్వే నెంబర్ ఆధారంగా రైతాంగానికి పంట నష్టపోయినప్పుడు వాళ్ళకి మరి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి విధానాలను అవలంబించకుండా ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పంటకి కావాల్సిన మరి లోన్ సౌకర్యం ఇవ్వాలా, పంట పండించినప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాలా, అకాల వర్షం అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే స్కీముల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. షార్ట్ కట్ మెథడ్లో ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకనే ఆ విషయంలో కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 2 నెలల కాలంలో రాష్ట్రంలో రైతాంగం మొక్కజొన్నలు మార్కెట్ కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క మరి మార్కెట్ సంస్థకు ఉన్న ఆస్తుల విలువ 1000 కోట్లు, ఇప్పటికే ఆస్తులు కుదవబెట్టి 2000 కోట్లు అప్పు తెచ్చింది. ఇప్పటికి 60 రోజులు అయింది, మొక్కజొన్న రైతులు మార్కెట్ కమ్మారు, ఒక్క రైతు అకౌంట్లో కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ధాన్యం కొనుగోలు చేస్తే 2 రోజుల్లో మేము అకౌంట్లు వేస్తానన్నారు, వాటికి కూడా వేయలేదు. మార్కెట్లో ఈ సంవత్సరం రైతులు పడిన కష్టాలు ఎవరు పడలేదు. మొక్కజొన్న మార్కెట్లోకి వస్తే బస్తాల కొరత, తర్వాత కాటాలు వేయలేదు,
ఆతరాత లారీల కొరత, ధాన్యం గాని మొక్కజొన్న రైతులు 40 రోజులు పండించిన పంట ఐకేపీ గాని మార్కెట్ కేంద్రాలకు గాని మార్కెట్ కొనుగోలు కేంద్రాలకు గాని తీసుకొస్తే 40 రోజులు పడిగాపులు కాల్చిన దీన స్థితిలో ఈ ప్రభుత్వానికి అవగాహన లేక ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడం జరిగింది. దాని వలన ఈరోజు మొక్కజొన్న గాని లేకపోతే ధాన్యం పండించిన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా 100,000 క్వింటాల్లో మార్కెట్లోనే ఉంది. అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు మార్కెటింగ్ శాఖ మంత్రి చెప్తారు, మేము 100,000 టన్నుల క్వింటాలు బట్టే గోడౌన్లు కట్టమని. కానీ ఈరోజు ఒక వేసవి కాలంలో పండించిన ధాన్యాన్ని కానీ మొక్కజొన్నని కొనుగోలు చేసే స్థితిలో లేని మీరు ఏ రకంగా రేపు 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తే ఆ ధాన్యాన్ని కొంటలో రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 60 రోజుల నుంచి మీరు మొక్కజొన్న రైతులకు డబ్బులు వేయలేదు. మార్కెట్ ద్వారా సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రైతులు మీరు ఆదుకోలేదు. తక్షణమే ఏ రైతులైతే ఆ యొక్క మొక్కజొన్నలు ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మడం జరిగిందో వాళ్ళ అకౌంట్లో తక్షణమే డబ్బులు వేసి ఆ రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని ఈ మహానాడు ద్వారా మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ యావత్తు వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వం వచ్చినాక సంక్షోభంలో కూరుకొని పోయింది. అనుకున్న రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయి, కానీ ఆ రంగాలకు కేటాయింపులు పెట్టట్లేదు. వేరే ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన వస్తే ఆ వైపు స్కీమ్స్ అనౌన్స్ చేయడం తప్ప గతంలో ఏమైనా చేసిన స్కీముల మీద దృష్టి లేదు. అందుకనే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న మరి వ్యతిరేక చర్యలను రైతాంగం దృష్టికి మనం తీసుకెళ్లాలి. ఇదేదో 4,000 రూపాయల స్కీమే మొత్తం రైతును ఉద్ధరిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం చెబుతుంది. కానీ గత 60 రోజులుగా ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పసుపు, కందులు పండించిన రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. కల్తీ విత్తనాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, కల్తీ పురుగు మందుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, అకాల వర్షం వల్ల నష్టపోయి ఇన్పుట్ సబ్సిడీ లేక రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా రుణమాఫీ అయి వడ్డీ మాఫీ కాక పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్న రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో, ఈ అన్ని సమస్యల మీద సంఘటితమై గ్రామ స్థాయి నుంచి రైతాంగాన్ని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయడం ద్వారా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే స్కీముల మీద, గిట్టుబాటు ధర మీద, మద్దతు ధర మీద, మార్కెట్ సౌకర్యాల మీద తెలుగుదేశం తెలంగాణ పార్టీ రైతాంగానికి అండగా ఉండి భవిష్యత్తులో తీసుకుపోయే ప్రతి కార్యక్రమానికి ఈ మహానాడు ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న రైతాంగానికి ఈ విషయాలు చెప్పడం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న రైతాంగ వ్యతిరేక చర్యలని ఎక్కడికక్కడ నిలదీసి రైతాంగానికి అండగా ఉండేదానికోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు పెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లవలసిందిగా మహానాడు ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదే తీర్మానం మీద ఈగ మల్లేశం గారిని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ మహానాడుకు అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు రమణన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పొలిటి బ్యూరో సభ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ రాష్ట్రం వస్తే మరి బ్రతుకులు బాగవుతాయి, రైతులు బాగుంటారు, నిరుద్యోగులు బాగుంటారు, ప్రతి ఒక్క రంగం మన చేతులతోటే మనం స్వయంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు 1 కోటి ఆశలతోనే కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల వ్యవధిలోనే రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడం జరిగింది. రైతు ఆత్మహత్యల గురించి తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉండి మరి పోరాటం చేసి
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి నిలదీస్తే వాళ్ళు మాట్లాడినలు ఆ రోజు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలల వ్యవధిలోనే మరి మేము ఇంకా కుర్చీ చదువుకోలే పసిపిల్లలం. ఇవాళ తెలుగుదేశం పార్టీ మా ఎంబడి పడతా ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ప్రశ్నిస్తూ ఉన్నదని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడింది. ఆ ఆత్మహత్యల పరంపర, మరి రైతుకు గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు మరి ప్రకృతి కూడా సహకరించక అనేక విధాలుగా నష్టపోయినటువంటి రైతు ఇవాళ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మరి రైతుకు గిట్టుబాటు ధర మరి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తే మరి ఆత్మహత్యల మరి పరంపర కొనసాగుతుంటే నివారించాలని చెప్పి అసెంబ్లీలో కూడా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా మన వెంకట వీరన్న కానీ మన సహచర సోదరులు కూడా ఆ రోజు డిమాండ్ చేస్తే గిట్టుబాటు ధర నేను కల్పిస్తా, రైతులు ఆత్మహత్యలు నివారిస్తా అని చెప్పి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయాన ధరల స్థిరీకరణ నిధి కింద 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తానని చెప్పి 3వ బడ్జెట్లో చెప్పడం జరిగింది. మరి 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా అతి గతి లేదు. ఈరోజు 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి 1 సంవత్సరాన ఒక క్రాప్కు ఒక రైతు 60,000 రూపాయలు నష్టపడితే ఇవాళ 4వ సంవత్సరం 4,000 రూపాయలు ఇచ్చి మరి ముష్టి 4,000 రూపాయలు ఇచ్చి మరి చేతులు తుడుపుకుందామని చెప్పి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మరి ఆలోచనతోటి రైతు బంధు పథకం పెట్టిండు. రైతు బంధు పథకం పేరు మీద ఇవాళ రైతు సమన్వయ కమిటీ సభ్యుల పేరు మీద మరి ఈ రాష్ట్రాన్ని 119 నియోజకవర్గాల్లో మళ్ళా మేమే గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఒక అక్రమ ఆలోచనతో ఇవాళ ఏ ఒక్కటి చేయని ప్రభుత్వం మరి ఇవాళ రైతు సమన్వయ కమిటీ సభ్యులతోటి, ఎందుకంటే వాళ్ళ గ్రామ స్థాయిలో కమిటీలు లేవు, రాష్ట్ర స్థాయిలో కమిటీలు లేవు, జిల్లా స్థాయిలో కమిటీలు లేవు, క్షేత్ర స్థాయిలో పార్టీ లేదు. కాబట్టి ఇవాళ రైతు సమన్వయ కమిటీల పేరుతోటి ఆ రోజు ఉన్నటువంటి మాకు మరి ఒక ఉద్యమ పార్టీ లాగా మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావాలంటే క్షేత్ర స్థాయిలో మా పార్టీ లేదు కాబట్టి ఇవాళ రైతు సమన్వయ కమిటీల ద్వారా మరి జిల్లాకు పాత జిల్లా చూసుకుంటే 2,500 మంది రైతు సమన్వయ కమిటీలు, ఇవాళ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే 2,50,000 మంది రైతు సమన్వయ కమిటీల ద్వారా గ్రామాలలో ఈ ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా పంచి ఓట్లు వేసుకోవాలని చెప్పి ఓ మాయోపాయంతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందు పోతా ఉన్నది. ఇవాళ రైతులు మాట్లాడుతూ ఉన్నారు 40,000 ఒక క్రాప్కు మేము నష్టపోతే 4,000 ఇస్తావా, 4,000 రూపాయలు తీసుకున్న ప్రతి రైతు ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని ముందుకు వస్తున్నారు తప్ప సంతోషంగా రైతులు లేరని చెప్పి ఈ సందర్భంలో చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతే రాజు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ రైతును ఒక రాజును చేసి ఇవాళ మేము బాగా పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పి మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం వాళ్ళ అధికార గణం ఇవాళ ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతులకు 3,452 రైతులకు కనీసం ఎక్స్గ్రేషియా కూడా చెల్లించలే. ఆ రోజు 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తా అన్నారు, ఇప్పటి వరకు కూడా ఒక ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతులకు తప్పకుండా గిట్టుబాటు ధర కల్పిస్తుంది, రైతే రాజ్యం తెలుగుదేశం పార్టీ నుంచి సాధ్యమైతే అని చెప్పి ఈ సందర్భంగా మరి సంత వెంకట వీరన్న బలపరిచిన ప్రబోధన చేసినటువంటి తీర్మానాన్ని నేను మీ హర్షధ్వానాల మధ్య బలపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.